సిటీలో లగ్జరీ విల్లాస్ కావచ్చు, లగ్జరీ అపార్ట్మెంట్లు, హైరేజ్ అపార్ట్మెంట్కి ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటున్నారు. ఎంతవరకు నిజం అయితే డిమాండ్ అంత డిమాండ్ ఉంది? ఆల్రెడీ విపరీతంగా పెరిగినాయండి. ఇప్పుడు ఇంకా కొత్తగా డిమాండ్ పెరిగేది అయితే నాకు తెలిసి ఏం లేదు. ఆల్రెడీ బీభత్సంగా పెరిగింది హైదరాబాదు. ఈ రేట్లు ఇలా కొనసాగితే చాలండి. అంటే ఎందుకు మీరు ఆ మాట అన్నారు చివరిలో, ఈ రేట్లు ఎందుకంటే ఆల్రెడీ బాగా పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి. మీకు ఆల్రెడీ హైదరాబాద్లో 20 కోట్లకు ఒక ఫ్లాట్ అమ్ముతున్నారు, 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. అంత లగ్జరీ ప్రాజెక్ట్స్ వచ్చినాయి. ఇది నిజమా? నిజం. హైదరాబాద్ కోట్లకి 20 కోట్లకి ఒక ఫ్లాట్ అమ్ముతున్నారు, అలాగే 25 కోట్లకు ఒక విల్లా అమ్ముతున్నారు. ఈ స్థాయికి హైదరాబాద్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇంకెంతకన్నా లగ్జరీ ఇంకా పెరిగింది, ఇంకా పెరిగింది అండి. 25 కోట్ల విల్లా ఎక్కడండి ఉన్నాయి? మీకు ఇక్కడ శంకర్పల్లి సైడ్ ఉంది, మన కోకాపేట సైడ్ ఉంది. ఇప్పుడు కోకాపేట దగ్గర మన ఆక్షన్ జరిగిన ల్యాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ రాబోతున్న హైరేజ్ అపార్ట్మెంట్స్ కానీ. విల్లాకి అసలు ఏమి ఇస్తారండి వాళ్ళు? మొత్తం కంప్లీట్గా ఎంత ల్యాండ్ ఇస్తారు? కన్స్ట్రక్షన్ ఎంతవరకు జరుగుతుంది? ఏం లేదు, లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఇస్తారండి. లగ్జరీ ఎంత లగ్జరీగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటుంది. ఒక 7-8 వేల SFT వరకు ఫ్లాట్ సైజ్ ఉంటుంది. సపరేట్ సర్వెంట్ క్వార్టర్స్ అని, మల్టిపుల్ కార్ పార్కింగ్స్ అని, సెక్యూరిటీ కానివ్వండి, లావిష్ క్లబ్ హౌసెస్ కానివ్వండి, ఇలా అంతా ఎమ్యూనిటీసే కదండి. సో గవర్నమెంట్ ఎన్ని నిర్ణయాలు తీసుకుని, ఎన్ని చర్యలు తీసుకుని, ఎన్ని చట్టాలు తీసుకుని వచ్చినా రియల్ ఎస్టేట్లో ఇంకా మోసాలు జరుగుతూనే ఉన్నాయంటున్నారు. ఏ విధంగా మోసపోతున్నారు, ఏ విధంగా మోసం చేస్తున్నారంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్లో మోసాలంటే ఒకటండి, ప్రజలు కూడా అవగాహన, అంటే గవర్నమెంట్ ఎంతో అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు కూడా తక్కువకు వస్తుంది కదా అని ఒక ఆశకు పోయి ఎక్కువ శాతం మంది మోసపోతున్నారు. అప్రూవ్డ్ వెంచర్స్, DTCP, HMDA, మీకు ఇంత ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కున్న అప్రూవ్డ్ వెంచర్స్లో కొనుక్కుంటే మీకు మోసాలు అనేది ప్రజలు అంటే సామాన్యుడు తొందరగా మోసపోడండి. ఎప్పుడైతే ఈ పంచాయతీ లేఅవుట్లు, ఫామ్ ప్లాట్స్ లాంటివి వాటిలో కొనుక్కున్నప్పుడు ఏంటంటే మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్కి వాటి మీద నియంత్రణ ఉండదు కాబట్టి. సో వాళ్ళు కూడా ఏంటంటే మీకు తక్కువ రేటుకు ఆఫర్ చేసి మీకు ఏదో ఈజీగా తక్కువకు వస్తుంది కదా అని మీరు కూడా టెంప్ట్ అయిపోయి అది మీరు వాటికి ఆశపడి కొనుక్కోవడం, అలాంటి సంస్థల్లో మోసపోవడం అనేది సహజం. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏదైనా సరే ఒక అప్రూవ్డ్ ప్రాజెక్ట్లో కొనుక్కోండి. ఇప్పుడు రేరా కూడా ప్రతి ప్రాజెక్టును కూడా DTCP అయినా, HMD అయినా, GHMC అయినా అప్రూవల్ వచ్చిన తర్వాత రేరా దగ్గరికి వెళ్ళి రేరా నెంబర్ కూడా తెచ్చుకోవాలి కంపల్సరీ. సో అలా సర్టిఫైడ్, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్లో కొనుక్కుంటే రే ఫ్యూచర్లో మీరు ఈవెన్ డెవలపర్ మీకు ఇచ్చిన ప్రామిసెస్ కానివ్వండి, ఎమ్యూనిటీస్ పరంగా కానివ్వండి, కమిట్మెంట్స్ ఏది కరెక్ట్గా అయినా కూడా మీరు వాళ్ళ మీద ఒక కేసు కూడా ఫైల్ చేసుకొని మీరు వాళ్ళ నుంచి నష్టపరిహారం కూడా పొందే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద అయితే ఫైనల్గా ఒక 2-3 నెలలు అయితే వెయిట్ చేస్తేనే ఈ మొత్తం రియల్ ఎస్టేట్లో ఉన్న అపోహాలన్నీ తొలగిపోయి మార్కెట్ అయితే కొంచెం పొందుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈ 2-3 నెలలు అయితే మీకు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అయిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఉందో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా కొత్తగా వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ కానివ్వండి, ఆ ఇంప్లిమెంటేషన్స్ కానీ స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా మార్కెట్లో మళ్ళీ ఈ పెట్టుబడులు కానివ్వండి, వీటికి సంబంధించినవన్నీ కూడా యథామాములుగా స్టార్ట్ అయిపోయింది. మార్కెట్లో కూడా మళ్ళీ కొత్తగా పెట్టుబడులు పెడతాం కానివ్వండి, రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇలాంటి అన్నిటి కూడా యథామాములుగా జరుగుతాయి. మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు 2-3 మంత్స్ వెయిట్ చేయమంటున్నారు. సో వాళ్ళకున్న బడ్జెట్లో ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఈ 2 మంత్స్ తర్వాత కొంచెం రేట్లు పెరుగుతాయని చెప్పి ఆలోచన చేసి కొంతమంది ఉంటారు. సో ఎటువైపు ఒక 25 లాక్స్ నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎటువైపు ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి? ఈ 2-3 నెలల్లో పెరుగుతాయని మాత్రం కొంటే మాత్రం కరెక్ట్ కాదండి. ఏ ఏరియాలో కొనమని కూడా ఒకటైతే నేను చెప్పగలను, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ఒక ఇల్లు లేదు కొనుక్కోవాలి, కొనుక్కోండి. మీకు తగ్గే పరిస్థితి అయితే ఏమి లేదు. లేదు మీ దగ్గర ఒక 25 లక్షల్లో మీరు అన్నట్టు 1 కోటి రూపాయలు ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఎనీ డైరెక్షన్ ఆఫ్ హైదరాబాద్, ఇప్పుడు జీనోమ్ వ్యాలీలో కూడా సెకండ్ ఫేజ్ నేను అనౌన్స్ చేశారు, అటువైపు అయినా లేదు బెంగళూరు హైవేలో కానీ మీరు ఎనీ డైరెక్షన్, అటు శ్రీశైలం రోడ్ అయినా, రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు, అవుటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏ డైరెక్షన్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా డెఫినెట్గా నెక్స్ట్ 3-5 ఇయర్స్లో మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. కొత్త మాస్టర్ ప్లాన్ తోటి ఏమైనా వస్తున్నారా కొత్త గవర్నమెంట్? అవును, సిటీ ఎట్లా ఎక్స్పెండ్ మాస్టర్ ప్లాన్ 2050 దాన్ని కొత్త మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారండి. అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు పూర్తి స్థాయిలో ఈ ఏరియాను మొత్తం కూడా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ చేసి వీటిని జోన్స్ కింద డివైడ్ చేసి ఎక్కడ ఏమి డెవలప్ చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వబోతున్నారండి. అది త్వరలో అది కూడా రాబోతుంది. మీ అందరికన్నా సీనియర్ రియల్ ఎస్టేట్లో అప్పట్లోనే కోకాపేటలో అపార్ట్మెంట్లు కట్టిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. సో ఆయన ఒక సందర్భంలో అన్న మాట ఏంటంటే, నాకు తెలిసినంతగా
రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఎలా అభివృద్ధి చేయాలి ఇంకా ఎవరికి తెలియదు, దానికి ఒక పకడ్బందీ ప్లాన్ ఉంది, నాకు ఒక మాస్టర్ ప్లాన్ ఉందని చెప్పడం కూడా జరిగింది. సో ఆయన ఆలోచనగానే ఉన్నది ఉన్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఎలాంటి మార్పులు చేరే అవకాశం ఉంది? గతంలో ట్రాక్ రికార్డులు కొంతమంది ముఖ్యమంత్రులకు ఉంది, ఇవన్నీ మారే అవకాశం ఏమైనా ఉందంటారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా రియల్ ఎస్టేట్ పర్సనేనండి. ఆయన ఓపెన్గా ఆయనే చెప్పారండి, నేను ఈరోజు నేను ఈ స్థాయిలో రావడానికి రియల్ ఎస్టేట్ నాకు ఎంతో దోహదం చేసింది, రాజకీయాల్లో నేను సంపాదించింది ఏమీ లేదండి, రియల్ ఎస్టేట్ వల్లే నేను నా కుటుంబం ఈ పొజిషన్లో ఉన్నామన్నారు. సో ఖచ్చితంగా ఆయన కూడా ఏంటంటే ఆ దిశగా ముందు ముందు మా భవిష్యత్తులో మంచి ప్రాజెక్టులు కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇంకేమేమి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి ఒక టీంను రెడీ చేసి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళాలనేది వాళ్ళ ఆలోచన అని చెప్పి ఆయన వచ్చిన రోజే చెప్పారు. ఈరోజు ఎంతో స్పీడ్గా ఫార్మా విలేజెస్ను ప్రకటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దిశగా వేస్తున్న అడుగులే అనుకోవచ్చు. ఈ రెండెళ్ళి ఎలక్షన్లు అయిపోతే 100% ఆయన పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మీద వాళ్ళు ఒకసారి ఇది పెట్టారంటే మాత్రం డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. సో పాత మాస్టర్ ప్లాన్ మా దగ్గర ఒక మ్యాప్ ఉంది, సో దాని మీద మీరు ఏమన్నా ఒక 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయగలరా కంప్లీట్గా ఎలా డెవలప్ అవబోతుంది, జోన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే కొత్త మాస్టర్ ప్లాన్ రాబోతుందండి, వచ్చిన తర్వాత మనం దాని మీద చూస్తే బెటర్, ఎందుకంటే పాత మాస్టర్ ప్లాన్ని ఇప్పుడు మార్పులు చేర్పులు చేయబోతున్నారు. సో 2050 మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది, నాకు తెలిసి తొందరలోనే వస్తుంది. వచ్చినాక దాని మీద మనం పూర్తి స్థాయిలో ఒక అంటే ఎక్స్క్లూజివ్ చర్చా కార్యక్రమం పెట్టుకుని చాలా డెఫినెట్గా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ.